వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరై పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిత్యం ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తులు, మాన ప్రాణాల సంరక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా 24/7 పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే అని కొనియాడారు. దేశంలో చొరబడి శత్రువులను అణచివేసే కార్యక్రమంలో వీరమరణం పొందిన పోలీసులను స్మరించుకుంటూ ప్రజలంతా గుర్తించి మనల్ని రక్షించుకున్నటకు వారి ప్రాణాలను పణంగా పెట్టిన వారి కుటుంబాలను కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి బాలచంద్రారెడ్డి, సిఐ ఎస్ఐ సురేష్ బాబు, పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రాణ రక్షణలో అమరులైనటువంటి వీర జవాన్లకి నివాళులర్పించేటువంటి రోజు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తూ శత్రువుల చేత ప్రాణాలు కోల్పోయారో వారిని స్మరించుకునేటువంటి రోజు. అదే తరుణంలో నిత్యము ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తులు, ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం వారి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా 24/7 పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉందనంటే అది పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థలో సంఘ విద్రోహ శక్తులని అణచివేసే క్రమంలో అనేక మంది గొప్పవారు ప్రాణాలను కోల్పోయారు. వారిని అందరినీ కూడా స్మరించుకునేటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారు, జిల్లాలో ఎస్పీ గారు, మన డివిజన్లో మన డిఎస్పీ గారు అందరం కూడా ఈ వీర మరణం పొందినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారు, పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారు, వారి ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబాల పట్ల వారు ఎవరి కోసం చనిపోయారంటే మన కోసం చనిపోయారనేటువంటి స్పృహతో ప్రజానీకమంతా కూడా ఆలోచన చేయాలని, దానిలో బాధ్యత మనందరిది అని, ఈ వీర మరణం పొందినటువంటి వారు వారి వారి కోసం మరణించలేదు, మన కోసం మరణించారు. ప్రజలందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సింది, దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే మనల్ని రక్షించడం కోసం వారు ప్రాణాలు అర్పించినటువంటి వీర జవానులకి ఈరోజు మనం అర్పించేటువంటి నివాళి వారి యొక్క ఆత్మ శాంతి కొరకు, వారి కుటుంబాలని దేవుడు చల్లగా చూడాలనేటువంటి ఒక ఆలోచన మనందరికీ కలగాలని, ఈరోజు ఉదయమే ఈ ప్రొసెషన్ లో పాల్గొనడం నాకు కూడా చాలా చాలా సంతోషం. ఎంతేతనంటే మన దేశ రక్షణలో లేకపోతే మన ప్రాంత రక్షణలో ఎవరైతే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారో వారి త్యాగాల్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.